మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించారు. గ్రామ గ్రామాన పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి చిన్న పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. మండల పరిధిలోని అరేగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో సర్పంచ పాల్వంచ శేఖర్ కుర్మ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని 1వ వార్డులో పోతురాజు కుమార్ చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులను అంగ వైకల్యం నుంచి రక్షించేందుకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. అప్పుడే పుట్టిన చిన్నారుల నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకుని పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజం నిర్మించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈరోజు ఆరేగూడెం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు అదేవిధంగా చిన్న పిల్లలకు ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఈ అంగన్వాడీ సెంటర్లో పోలియో చుక్కలు వేయించుకోవాలని చెప్పేసి ప్రారంభించడం జరిగింది. ఈరోజు అంగన్వాడీ సెంటర్లో ఈ సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడనే ఉండి సెంటర్కు ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ చుక్కలు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం 3 రోజులు ఉంటుంది. ఫస్ట్ రోజు వచ్చేసి సెంటర్లో ఉంటుంది. 2వ రోజు ఇక్కడ ప్రతి ఇంటింటికి తిరిగి కూడా ఎవరైతే మిస్ అయి ఉన్నారో వాళ్ళకు కూడా చుక్కలు ఇంటింటికి తిరిగి వేసి ఇంటింటి సర్వే కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి 2వ రోజు కూడా ప్రతి ఇంటికి వస్తారు. అందరూ కూడా మీరు అందరూ కూడా ఏఎంఎంకు సహకరించి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుతున్నాను.